హైదరాబాద్ లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నగర సేద్యంపై జరిగిన అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. ఔత్సాహిక గృహిణులు, యువతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇళ్లలో పంటల సాగు చేసుకునేందుకు అవసరమైన మెలకువలు, పరిజ్ఞానంపై నిర్వాహకులు అవగాహన కల్పించారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆకుకూరలు, కూరగాయల పంటల సాగుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నీటి యాజమాన్య పద్ధతులు, వర్మీ కంపోస్ట్ తయారీపై శిక్షణ ఇచ్చారు. నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాము. మా ఇద్దరికి ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది. సో బయట పెరుగుతున్న డిసీజెస్, మెడిసిన్స్ ఇవన్నీ చూసి హెల్త్ కేర్కి ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందో చూసి కొంచెం హెల్త్ మీద ఇప్పటి నుంచే ఈ ఏజ్ నుంచే కాన్షియస్గా ఉంటే బెటర్ అని. సో ఇంట్లోనే చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాము, బట్ స్టిల్ అంత నాలెడ్జ్ లేదు. తను ట్విట్టర్లో రీసెర్చ్ చేస్తుంటే తెలిసింది దట్ దేర్ ఈస్ ఎ క్లాస్ గోయింగ్ ఆన్ అని. సో వచ్చి అటెండ్ అయ్యాము. ద క్లాస్ ఇస్ వెరీ యూస్ఫుల్. ఫస్ట్ టైం ఇది నేను వచ్చాను క్లాస్కి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ లవ్ గార్డెనింగ్ అండ్ ఎవ్రీథింగ్. నా దగ్గర ఒక చిన్న గార్డెన్ ఉంది, చాలా ప్లాంట్స్ పెట్టుకుంటాను, బట్ ఐ డోంట్ హ్యావ్ అంత నాలెడ్జ్ లేదు నాకు. సో ఇయర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ కౌ డంగ్, కౌ యూరిన్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మటుకి చాలా ఎక్కువ నేర్చుకున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, అందరికీ ఇట్లా ఉండాలి. సో అవర్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. సొంతంగా పండించుకుని ఆహారంలో భాగం చేసుకుని ఆస్వాదిస్తే ఆ కలిగే ఆనందమే వేరని శిక్షకులు తెలిపారు. గృహ యజమానులు అనువుగా స్థలం ఎంపిక చేసుకుని ఇల్లు నిర్మించుకుంటే టెర్రస్ గార్డెనింగ్ ను తీర్చిదిద్దవచ్చని ఇంటీరియర్ డిజైనర్లు తెలిపారు. బిల్డర్ ఇచ్చే లేఅవుట్ లో మనకి స్పెసిఫిక్ దీనికోసం ఉండదు. సో వాళ్ళ నా సజెషన్ ఏంటంటే, వాళ్ళ ఎగ్జిస్టింగ్ యూటిలిటీ ఏరియాని ఒక 2-3 feet కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కిచెన్ కొంచెం చిన్నగైనా పర్వాలేదు, కానీ దీనికోసం స్పేస్ తీసుకుంటే నార్త్ సైడ్ వెంటిలేషన్ డే లైట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఈస్ట్ సైడ్లో కూడా మనకు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ పొజిషన్లో లేఅవుట్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్గా. సో వాళ్ళు కొంచెం స్పేస్ ఎక్కువ దీనికి ప్రొవైడ్ తీసుకొని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. నేను 5 years అవుతుంది గార్డెనింగ్ స్టార్ట్ చేసి, టెర్రస్ గార్డెనింగ్. సో అంటే నేను ఆన్ ప్రాక్టీస్ తెచ్చుకున్నాను. సో ఫస్ట్ 1 year అప్స్ అండ్ డౌన్స్ చాలా ట్రై చేశాను, ప్రాక్టీస్ చేశాను, చాలా లెర్నింగ్స్ వచ్చాయి. తర్వాత 1 year తర్వాత నేను స్టేబుల్ అయ్యాను అనమాట. తెలిసిపోయింది అసలు ఎలాగా ఏంటి, మనం డిసీజెస్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఏ క్రాప్స్ని ఏ సీజన్స్లో పెంచుకోవచ్చు, ఇవన్నీ మనకి ఆన్ ప్రాక్టీస్ వచ్చేస్తాయి. సార్ వాళ్ళు వచ్చి చూసారనమాట, గార్డెన్ బాగుంది, మీరు ట్రైనింగ్ ఇస్తారని అడిగారు. సో నేను ఇవ్వడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి. శిక్షణ కార్యక్రమాలు ప్రతి నెల 2 శనివారం, 4 శనివారాల్లో నిర్వహిస్తున్నారు. 2018 నుంచి టెర్రస్ గార్డెన్ యూనిట్ కు 50% రాయితీ నిలిపివేసిన ఉద్యానవన శాఖ మళ్లీ ఇవ్వాలని యోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదిస్తే ఆయా ప్రోత్సాహకాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. బహుశా మనకు ఏప్రిల్ నుంచి వచ్చే అవకాశం ఉందండి. యూనిట్ కాస్ట్ మనకు మెయిన్గా 3 రకాలు చేసామండి. ఒకటి 10,000 కిట్టు, ఒకటి 20,000 కిట్టు, ఒకటి 30,000 కిట్టు చేసామండి. దాంట్లో ఎవరి సైజ్ బట్టి వాళ్ళు తీసుకుంటారు మేడం. చాలామంది కూడా వచ్చిన ట్రైనర్స్ కూడా అదే అడుగుతుంది, సార్ మీ ట్రైనింగ్ మాకు ఇస్తుంది కానీ మీ ద్వారా మాకు మెటీరియల్ ఇస్తే బాగుంటుంది, సీడ్ కానీ, బ్యాగ్స్ కానీ, వర్మింగ్ కంపోస్ట్, వేప నూనె ఇస్తే మాకు చాలా హ్యాండింగ్ ఉంటుంది. బయట చాలా వరకు అమ్మే షాపుల్లో నాణ్యత లేకపోవడం వల్ల మనం చెప్పినట్టుగా వాళ్ళకి ఫలితాలు రావట్లేదు అన్నమాట. తదుపరి శిక్షణ కార్యక్రమం ఈ నెల 27 నాంపల్లి ఉద్యాన శిక్షణ సంస్థలో జరగనున్న దృష్ట్యా ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ లో 100 టెర్రస్ గార్డెన్లు ఏర్పాటయ్యే లక్ష్యంగా చైతన్యం కల్పిస్తున్నారు.